హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ నేను మీకు జెబ్రానిక్స్ బ్లూటూత్ హెడ్ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది దాని ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. పైన జెబ్రానిక్స్ అని రాసింది. ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ అండ్ బ్లూటూత్ హెడ్ఫోన్ విత్ మైక్ అని ఉంటుంది. జెప్ థండర్ దీని మోడల్ వచ్చేసి వైర్లెస్ బ్లూటూత్ ఆక్స్ మైక్రో ఎస్డి కార్డు అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉన్నాయి ఇందులో. కింద మీరు చూసుకోవచ్చు వైర్లెస్ రేంజ్ 10 మీటర్స్ ఉంది ఇందులో. 2.5 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చేసి 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి. ఫుల్ వాల్యూమ్లో కనుక మీరు వింటే ఒక 4 అవర్స్ వస్తుంది. 75% వాల్యూమ్లో వింటే మాత్రం 6 అవర్స్ దాకా మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీరు బాక్స్ ఇలా ఓపెన్ చేసినట్టయితే మీకు ఇందులో ఒక వేరే టైప్ ఆక్స్ కేబుల్కి దానికి దీనికి బాక్స్ ఇచ్చారనుకుంటా. ఇది ఓపెన్ చేసి చూద్దాం. కెమెరాలో ఫోకసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అందుకే మీకు అంత క్లియర్గా అనిపించుకోవచ్చు. ఒకసారి ఫోకస్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే బాక్స్ని పక్కకు పెట్టిద్దాం. బాక్స్లో మీకు యూజర్ మాన్యువల్ అండ్ ఆక్స్ కేబుల్ డాటా కేబుల్ ఇచ్చినట్టున్నారు. ఇది డాటా కేబుల్. డాటా కేబుల్ లెంత్ అంత పెద్దగా ఏం లేదు, కానీ నార్మల్ ఉంది, మరీ అంత చీప్ క్వాలిటీ అయితే కాదు. మైక్రో యూఎస్బి కేబుల్ ఇది. ఇది ఆక్స్ కేబుల్ అనుకుంటా, ఒకసారి తీసి చూపించాను మీకు. ఇది ఆక్స్ కేబులే. దీని లెంత్ చూసుకోవచ్చు, చాలా పెద్ద ఉంది ఆక్స్ కేబుల్. 2 మీటర్స్ ఆక్స్ కేబుల్ ఇచ్చారు మీకు, చాలా మంచి విషయం ఇది. ఒకవేళ మీరు బ్లూటూత్ కాకపోతే డైరెక్ట్ ఆక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో యూజర్ మాన్యువల్ కూడా ఉంది, ఒకసారి తీసి చూద్దాం. ఇంకా బాక్స్ లేవు ఎంత అంతే. పైన చూసుకున్నట్టయితే జెబ్రానిక్స్ బ్లూటూత్ హెడ్ఫోన్ విత్ మైక్ జెప్ థండర్ అని ఉంది. ఇందులో మీకు ఎలా యూజ్ చేయాలి, ఏ బటన్ దేనికి యూజ్ అవుతుందో మొత్తం మాన్యువల్ అనేది ఇచ్చేసారు. రేటింగ్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కోసం దీన్ని ఒకసారి చదవండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే మాత్రం పక్కా ఒక లైక్ చేయండి. ఇది మన బిల్లు, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇది. నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను, 3 డేస్ బ్యాక్ వచ్చింది. టెస్టింగ్ చేసి మీకు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే 677 అని చెప్పేసి ప్రైస్ ఉంది. జిఎస్టీ మీకు 121 రూపీస్ పడ్డది. అంటే జిఎస్టీ బిల్లు మీకు చెప్పచ్చు ఎంతగానో వేసుకుంటారు. ఇక్కడ చూసినట్టయితే హెడ్ఫోన్ ఇలా ఉంటుంది. మీకు వెనకాల జీబ్రానిక్స్ అనే బ్రాండింగ్ ఉంటుంది. ఇది ఒక కొత్త డిజైన్, మొత్తం పాలికార్బోనేట్ ఫినిష్ తోటి వస్తుంది మీకు. గట్టి ప్లాస్టిక్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాల్ లిఫ్ట్ చేయడానికి మరియు ఆన్ చేయడానికి ఒక బటన్ అయితే ఇచ్చేసారు. ఇది స్పాంజ్ చాలా మెత్త ఉంది. ఇది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాక్ స్ట్రాప్ అయితే బాగా స్పంజీగా ఉంది, మీరు చూడొచ్చు చాలా మెత్త అయితే ఉంది. మీరు ఒకవేళ హెడ్ఫోన్ పైన పెట్టుకున్నా కానీ మీకు మంచిగా ఉంటుంది. ఇదేంపై స్ట్రాప్, దాన్ని ఇన్ఎక్స్టెన్సిబుల్ ట్రాప్ అన్నట్టు. మీరు హెడ్ఫోన్ చిన్నగా పెద్ద చేసుకోవచ్చు, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ఫోకస్ చేసి చూద్దాం. ఇది 3 బటన్స్ అయితే ఇచ్చేసారు. ఇది ప్లే, పాస్ అండ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్. ఇవి కింద చూసుకున్నట్టయితే ఆక్స్ కేబుల్ను మరి ఒక ఎల్ఈడి లైటింగ్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చేసారు. ఇట్ సైడ్ అయితే ఏం లేవు. ఇట్ సైడ్ మీరు యూఎస్బి కార్డ్, మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. ఇది పవర్ బటన్, ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇదిగో ఆన్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎల్ఈడి ఇండికేటర్ అయితే చూపిస్తుంది పవర్ ఆన్ అయిపోయిందని. నేను ఒకసారి నా మైక్ కనెక్ట్ చేసి చూపిస్తాను, ఒక సాంగ్ పెడదాము.
ఇక్కడ చూడొచ్చు నేను మైక్ కనెక్ట్ చేశాను నా ఫోన్ని. ఇది బోయే M1 మైక్. మీరు చూడొచ్చు బోయే M1 క్వాలిటీ ఎంత ఉందో. చాలా ఈజీగా క్యాచ్ చేస్తుంది మన మైక్ అయితే. మీరు నా మైక్ క్వాలిటీ కూడా చూడొచ్చు ఒకసారి. ఇది ఫార్వర్డ్ బటన్, దీన్ని ఒకసారి ప్రెస్ చేద్దాం. ఇది ప్లే పాస్కి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పాజ్ అయింది, మళ్ళీ ప్లే చేద్దాం. ప్లే అవుతుంది, మళ్ళీ వస్తుంది పాజ్ అయిపోతుంది. ప్లే చేద్దాం. ఇది ఫార్వర్డ్ బటన్, అంటే నెక్స్ట్ సాంగ్కి మీరు స్కిప్ చేయాలనుకుంటే దాన్ని వస్తుంది క్లిక్ అయిపోతుంది. ఇది బ్యాక్వర్డ్ బటన్, ఇందాక మీరు చూసిన సాంగ్ని ప్లే చేయండి అంటే దాన్ని క్లిక్ చేయండి. డిస్కనెక్ట్ చేసే